నాలుగు నెలల నుంచి ఎన్నికల ప్రక్రియ ఉన్నప్పుడు కేంద్రము డీజిల్ మీద పెట్రోల్ మీద ఒక్క పైస పెంచలే ఇప్పుడు ఉన్న పలంగా రోజు రోజుకు పెంచుతున్నారు ఎన్నికలు అయిపోయినాయి బీజేపీ ప్రభుత్వాలు నాలుగు రాష్ట్రాలలో ఏర్పడ్డాయి ఇంకొక రాష్ట్రంలో ఇంకొక పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఐదు రాష్ట్రాల ఎన్నికల కార్యక్రమాలు ఎన్నికల నిర్వహణ సందర్భంగా దాదాపుగా నాలుగున్నర నెలలు ఒక్క పైస కూడా పెట్రోల్ డీజిల్ గ్యాస్ వేటి మీద కూడా పెంచకుండా సంవయనం పాటించిన కేంద్ర ప్రభుత్వం ఈ ఎన్నికల ఫలితాలు వచ్చి బీజేపీ ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాలలో ఏర్పడ్డ మరుక్షణం ఇయాల పెట్రోల్ డీజిల్ మీద ధరలు పెంచడం జరిగింది అంటే ఎన్నికల కోసం ఓపిక పట్టిన బీజేపీ ఈ రోజు కేంద్రంలో సిలిండర్ ధరలు పెంచింది గ్యాస్ ధరలు పెంచింది డీజిల్ ధరలు పెంచింది జీడీపీ పెంచుతాము అని బీజేపీ మోడీ గారు అంటే గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు పెంచుతాము అని చెప్పి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో వచ్చినాయి జీడీపీ అంటే దేశం యొక్క ఆర్థిక పురోగతిని ముందుకు తీసుకెళ్తామని పెరిగిందని విశ్లేషిస్తారు ఇయాల మోడీ ప్రభుత్వంలో జీడీపీ పెరిగిందంటే జి అంటే గ్యాస్ ధరలు పెంచడం డి అంటే డీజిల్ ధరలు పెంచడం పి అంటే పెట్రోల్ ధరలు పెంచడం ఈ జీడీపీ పెంచడం ద్వారా పేదల బ్రతుకులను చిన్నాభిన్నం చేసి దోసుకోవాలన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది